కర్నూలు జిల్లా డోన్లోని బీసీ బాలికల వసతి గృహంలో కరోనా కలకలం సృష్టించింది. 10వ తరగతి చదువుతున్న విద్యార్థినికి 4 రోజుల క్రితం కరోనా వచ్చినా హాస్టల్ వార్డెన్ ఎటువంటి సమాచారం ఇవ్వకపోవడంతో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు ఆందోళన చెందుతూ ఇటువంటి కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న పరిస్థితుల్లో తమకు సమాచారం ఇవ్వకుండా హాస్టల్ వార్డెన్ నిర్లక్ష్యంగా వ్యవహరించి బయటికి పంపినట్లు వారి తల్లిదండ్రులు, హాస్టల్ విద్యార్థులు వాపోయారు. దీని గురించి వారు చదువుతున్న 3 ప్రధాన పాఠశాల ప్రధానోపాధ్యాయులను సంప్రదించగా తమకు ఎటువంటి సమాచారం అందలేదని వారు వాపోయారు. అలాగే కరోనా సోకిన అమ్మాయి చదువుతున్న స్కూల్ దగ్గరకు వెళ్లి ప్రధానోపాధ్యాయులను వివరణ కోరగా అధికారులకు తెలుపగా పరీక్షలు అయిపోయే వరకు పాఠశాలలు నడపాలని అధికారులు తమకు ఆదేశాలు జారీ చేశారని తెలిపారు. హాస్టల్లో ఉన్న విద్యార్థులకు కరోనా పాజిటివ్ రావడంతో ఆందోళన చెందుతున్నట్లు 10వ తరగతి విద్యార్థినులు వాపోయారు. ఫీవర్స్ వచ్చా అన్న, 4 మెంబర్స్. 4 మెంబర్స్ ఫీవర్స్ వచ్చా. అంతేనా? మీ పేరెంట్స్కి ఇన్ఫర్మేషన్? మా పేరెంట్స్కి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదన్న, ఫీవర్స్ వస్తున్నాయని పంపించినామని చెప్తున్నారు. అంటే స్కూల్లో మరి ఎట్లా వస్తున్నారు? స్కూల్ అంటే మాకు ఫీవర్స్ లేవు కదా అన్న. ఫీవర్ ఉన్న పిల్లలు ఇంటికాడనే ఉన్నారు. అంటే అక్కడ కరోనా వచ్చింది అంటున్నారు కదా, ప్రతి ఒక్క స్కూల్లో ఉంటున్నారు హాస్టల్లో ఉండే వాళ్ళు. ఉన్నారు. మరి వాళ్ళ పరిస్థితి ఎట్లా? వాళ్ళు కానీ ఇంటి నుంచి. అంటే మీకు హెడ్ మాస్టర్ మేడంకి మీరేం చెప్పలేదా? మా హాస్టల్ మీడియం ఇన్ఫర్మేషన్ ఇచ్చినారో లేదో తెలియదు. అని తెలిసింది. వాళ్ళ పేరెంట్స్ మాకు 23వ తారీఖు తెలియజేసినారు. అయితే 23వ తారీఖు వాళ్ళ పేరెంట్స్ యథావిధిగా పరీక్ష రాయడానికి వస్తే మేము పై అధికారులకు ఈ విషయం తెలియజేసినాము. వారి సూచనల మేరకు క్లాసెస్ను మీరు నడపొద్దండి, ఎగ్జామ్ను యథావిధంగా నడపండి, వాళ్ళకి తగిన సూచనలు ఇచ్చి వాళ్ళ ఇంటికి పోయి ఐసోలేషన్లో ఉండేటట్లుగా చూసుకోండి. మీరు మీ క్లాస్ రూమ్ని శానిటైజేషన్ చేయించవలసిందిగా వాళ్ళు సూచించడం అనేది. వారి సూచనల మేరకు మేము క్లాసెస్ని, ఒకటే క్లాస్ నడుస్తూ ఉండేది 10th ఒకటే కాబట్టి, ఆ క్లాస్ను పూర్తిగా శానిటైజేషన్ చేయించినాము. మరి ఎగ్జామ్ 23వ తారీఖు నుంచి యథావిధిగా నడపడం జరిగింది. 23వ తారీఖున అమ్మాయిని వద్దని ఇంటికి పంపించేసినాము ఆ స్కూల్ నుంచి. మామూలుగా దూరంగా కోవిడ్ కూర్చోబెట్టి కోవిడ్ నిబంధనలు అనుసరించి ప్రతిరోజు ఎగ్జామ్ వరకు అయితే నడుపుతున్నాము. ఆఫ్టర్ ఎగ్జామినేషన్ను క్లాసెస్ నడపకుండా 10 గంటలకే. దానివల్ల ఇప్పుడు మళ్ళీ పరీక్షలు స్టార్ట్ అయ్యి మాకు రోజు తొలకొచ్చడానికి ఇబ్బంది జరుగుతుంది. 4 రోజులు. మాకేమి ఇన్ఫర్మేషన్ లేదు. నిన్న వచ్చి మేడం అడిగితే కానీ రేపు శుక్రవారం నాడు తెలుస్తానండి. ఇంకా మాకు రోజు బయకల మీద తిప్పాలంటే కానీ ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు ఆ పిల్లలకి ఎవరికి కరోనా వచ్చిందో తెలియదు, ఏం కథ తెలియదు. అదే దాన్ని మా పిల్లలకి ఫస్ట్ హాస్టల్లో చేసాక చెక్ చేసి చేసుకున్నారు. అక్కడ ఎస్కేబీ హాస్టల్ పాపకి ఓ పాపకు వచ్చిందని ఆ పాపని ఇంటికి పంపించి మొత్తం పిల్లల్ని ఇంటికి పంపించడం జరిగింది. ఆ పాపకి పాజిటివ్ వచ్చిందని, కరోనా వచ్చిందని ఆ పాప వలన వీళ్ళందరినీ ఇంటికి పంపించడం జరిగింది. ఫస్ట్ చెక్ చేయించినాము, ఇప్పుడైతే చెక్ చేయలేదు. ఎటువంటి వాళ్ళు ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు మాకు. ఇక్కడ మీ పిల్లలు ఇంటికి వస్తున్నారని చెప్పండి.